కోరికల చిట్టా చదివేసి దేవునితో నాకు దృఢమైన సంబంధం ఉందని మురిసిపోతే సరిపోదు. విశ్వాసం మన పనిలో ప్రతిబింబించాలి. ఇదే మానవుడు దేవుని వైపు వెళ్లే నిజమైన మార్గం. ఒంటరితనం నుండి ప్రేమాదరాలు, అశాంతి నుండి శాంతి సౌఖ్యాలు, దుఃఖంలో ఓదార్పు, నిరాశ నిస్పృహలలో ధైర్యం, చీకటి నుండి వెలుగు, ఆపదల నుండి భద్రతలకు మార్గం వేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. వారే సెయింట్ లూయిస్ డి మాంట్ఫోర్ట్. మాంట్ఫోర్ట్ గా ప్రసిద్ధి చెందిన వీరి అసలు పేరు లూయిస్ మేరీ గిగ్నియాన్. వీరు జనవరి 31, 1673 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించి ఏప్రిల్ 28, 1716 సంవత్సరంలో దివంగతులయ్యారు. నవ సమాజ నిర్మాణానికి నాంది పలికి బహుళార్థ సాధకమైన ఎన్నో కార్యక్రమాలు స్వీకరించిన వీరు మహోన్నత ఆశయంతో బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గాబ్రియల్, ప్రీస్ట్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ మేరీ, డాటర్స్ ఆఫ్ విజ్డమ్ అనే సంస్థలు స్థాపించారు. వీరి ఆశయం ఉన్నతం, వీరి ఆకాంక్ష మహోన్నతం. విద్యోదయం, విశ్వసమ్మోహనం, విలసితం మానవీయం, విశ్వరక్షణదాయకం విద్యార్జనం, రక్షితం సురక్షితం మహోదయ మాన్ఫోర్ట్, మీ జననం మాకు వరం, మీ కీర్తి అజరామరం, మీ నామం నిత్యస్మరణం, శుభం శుభం శుభోదయం. ఇది పుణ్యఫలం సుధామధురం, సుస్వర గీతాలాపనం సుమధుర సుందర మందిరం. ఇది పుణ్యఫలం సుధామధురం, సుస్వర గీతాలాపనం సుమధుర సుందర మందిరం. ఎందరో మహానుభావుల మీదో పలకానుగా, ఇది పుణ్యఫలం సుధామధురం, సుస్వర గీతాలాపనం సుమధుర సుందర మందిరం. ఐక్యత ప్రగతికారకం, అంకితం విజయ సూచికం, ఐక్యత ప్రగతికారకం, అంకితం విజయ సూచికం. విద్వన్మనులను తయారు చేసి ప్రగతి సాధకుల చేయాలని, విద్వన్మనులను తయారు చేసి ప్రగతి సాధకుల చేయాలని. ఇది పుణ్యఫలం సుధామధురం, సుస్వర గీతాలాపనం సుమధుర సుందర మందిరం. దైవ ప్రేమ మానవ ప్రేమ రెండాజ్ఞలను నీకరణ, దైవ ప్రేమ మానవ ప్రేమ రెండాజ్ఞలను నీకరణ. అనగారిన పామర జనులకు విద్యాభ్యాస స్వీకరణ, అనగారిన పామర జనులకు విద్యాభ్యాస స్వీకరణ. చూపినా దయనా, ఇది పుణ్యఫలం.
శుభ దినాన ఈ అభ్యుదయ ఆశయ సాధన ఊపిరి పోసుకొని రూపుదిద్దుకున్నది. అదే 1965వ సంవత్సరం. విద్యామ తల్లి సర్వత్రా విద్యాకుసుమాలను పూయిస్తున్న రోజులవి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు క్రైస్తవ మిషనరీలు తమ సంస్థల ద్వారా విద్యాసేవ చేస్తున్న తరుణం. అదిగో అప్పుడే ఒక స్థిరమైన ఆకాంక్ష, దృఢమైన సంకల్ప బలం. వ్యవస్థాపక పితామహులు వరంగల్ మేత్రాణులు మోస్ట్ రెవరెండ్ ఆల్ఫోన్సస్ బెరెట్టా గారి దివ్య ఆశీస్సులతో, మాంట్ఫోర్డ్ బ్రదర్స్ ప్రయత్నంతో మరియగిరి పాదాన ఖ్యాతిని పొందిందిలే. మాన్ఫోర్డ్ బ్రదర్స్ మోపిన పాదం జ్యోతులు వెలిగించెలే. 48 విద్యార్థులతో అడుగులు వేసిన చదువులతో కలిసి రావడం, కలిసి ఉండటం, కలిసి పనిచేయటం, ఈ సూక్ష్మ ధర్మమే ఆల్ఫోన్సిస్ విద్యాలయ విజయ రహస్యం. విశ్వ పౌరినిగా మారడానికి అవసరమైన జీవన శైలి. వ్యక్తిత్వ విలువలను నేర్పడమే సెయింట్ ఆల్ఫోన్సిస్ ఉన్నత పాఠశాల ఆశయం. మామూలు రేకుల షెడ్ ఒక సాదాసీదా పల్లెబడిని తలపించే వాతావరణం. 6-7 తరగతులతో బ్రదర్స్ నివాసం కోసం 1-2 గదులతో ప్రారంభమైంది ఈ విద్యాలయం. దీనికి తోడు 16 విద్యార్థులతో కేథలిక్ చర్చ్ ఆవరణలో ఒక వసతి గృహం ఉండేది. ఈ నిరాడంబర నిర్మాణం మహోజ్వలంగా వెలుగొంది, ఈ రూపం సంతరించుకున్నదంటే అది ఆల్ఫోన్సిస్ బ్రదర్ల సేవా నిరతి, ఉపాధ్యాయుల అకుంఠిత దీక్షకు మచ్చుతినక. ఈ బ్రదర్స్ సమాహారం స్వర్ణమణిమయం. 1968 నాటికి పాఠశాల మొదటి భవనము, ప్రహరీ గోడ, పండ్ల తోట, మంచినీటి బావి, వెనుకబడిన విద్యార్థులకు ఆవాసం నిర్మింపబడ్డాయి. అంతే, వెనుదిరిగి చూడలేదు. బ్రదర్ల విశిష్ట సేవ సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. 1969 సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో సెయింట్ ఆల్ఫోన్సిస్ ఉన్నత పాఠశాల మొదటి బ్యాచ్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి సెయింట్ పర్సెంట్ స్కూల్గా పేరు తెచ్చారు. అదే నానుడి నేటికీ కొనసాగుతూ ఉంది. 1969 సంవత్సరంలో పాఠశాల నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1970 సంవత్సరం నాటికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయింది. చక్కని మైదానం, చదునైన ఆట స్థలాలు విద్యార్థి ప్రగతికి సోపానాలయ్యాయి. విద్య వైజ్ఞానిక, శారీరక, నైతిక, కళారంగాల నైపుణ్యాలను వెలికి తీయడానికి వేదికలయ్యాయి, ప్రగతికి బాటలు వేశాయి. ప్రగతికి సాక్ష్యం ప్రతిభకు పట్టం ఆల్ఫోన్సిస్ కుటుంబము, సేవా నిరతి అంకిత భావం ఆల్ఫోన్సిస్ స్వంతము. అనువనమున చదువుల పరిమళము భావి పౌరులా తోడనము, అనువనమున చదువుల పరిమళము భావి పౌరులా తోడనము. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద like a diamond in the sky. ఆకాశాంచులు తాకుతాం, సముద్రాలు శోధిస్తాం, యువ శాస్త్రవేత్తలము మేమవుతాం, శాస్త్ర సంగతులు చేదిస్తాం. మేమే వైద్య నిపుణులం, మేమే న్యాయ కోవిదులం, మేమే రాజని దిగ్ములం. క్రీడలను ప్రోత్సహిస్తూ 1975 ప్రారంభింపబడిన విక్టర్ మెమోరియల్ టోర్నమెంట్ 1980 నాటికి మాంట్ఫోర్డ్ టోర్నమెంట్ గా పేరు మార్చబడి
క్రీడారంగంలో ఆణిముత్యాలను వెలికి తీస్తూ ఉంది. 1980వ సంవత్సరం నుండి పురోగతిలో పాఠశాల కొత్త పుంతలు తొక్కింది. దివ్యమూర్తి పునీత మదర్ తెరిసా అమృత హస్త స్పర్శతో హాస్టల్ భవన నిర్మాణానికి నాంది జరిగింది. ప్రాథమిక పాఠశాల ప్రారంభమైంది. పరిపాలనాధ్యక్షులైన ఆల్ఫోన్సెస్ బ్రదర్స్ వేసే ప్రతి అడుగు అభివృద్ధిని అందిపుచ్చుకుంది. 1984వ సంవత్సరంలో పాఠశాల భవనం మొదటి అంతస్తు, పాఠశాల ముందున్న మెయిన్ స్టేజీ నిర్మితమైంది. పాఠశాల ప్రాంగణమంతా పల్ల పుష్ప వృక్ష సంపదతో నందన వనంగా రూపుదిద్దుకుంది. పర్యావరణ ప్రేమికులుగా ఆల్ఫోన్సెస్ రాష్ట్ర ప్రభుత్వ అభినందనలు అందుకుంది. ఆల్ఫోన్సెస్ విజయ పతాకం వినీలాకాశంలో విహరించింది. సాహిత్య, సాంస్కృతిక, చిత్రలేఖన, క్రీడ తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధిని సాధించింది. మాంట్ఫోర్ట్ విద్యా సంస్థలలో ఛాంపియన్ గా నిలిచింది ఈ ఆల్ఫోన్సెస్ పాఠశాల. చక్కని పాఠశాల వాతావరణము విద్యా విషయకంగా నూతనత్వాన్ని ఆపాదించుకుని 1992వ సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు 8వ ర్యాంకు సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుని సత్తా చాటింది. 1996వ సంవత్సరంలో పురజనుల కోరిక మేర బాలికలకు కూడా పాఠశాలలో ప్రవేశం కల్పించబడింది. ఇట్రుడ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా గుర్తింపబడి అవార్డు అందుకోవడమే కాకుండా హైదరాబాదులో ఘనంగా సన్మానం పొందింది. ఆల్ఫోన్సెస్ విద్యా వృక్షాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేసిన అతిరథ మహారథులైన బ్రదర్ల అడుగుజాడలలో పాఠశాల రాశి వాసి తగ్గకుండా అదే స్ఫూర్తి పట్టుదలతో నేటి బ్రదర్లు ఈ స్వర్ణయుగంలో మాంట్ఫోర్ట్ హాల్, హైస్కూల్ 2వ అంతస్తు, మాంట్ఫోర్ట్ బ్లాక్ విస్తరణ, ప్రైమరీ స్కూల్ భవనాల రీమాడలింగ్, మాంట్ఫోర్ట్ ప్రిపరేటరీ బ్లాక్ మరియు 50 సంవత్సరాల స్వర్ణోత్సవ స్మృతి చిహ్న నిర్మాణము గావించారు. అభ్యసన పద్ధతులు ఫలవంతమవడానికి స్మార్ట్ క్లాసెస్, కంప్యూటర్, సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్లు, నాలెడ్జ్ సెంటర్స్, సేవాభావం, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి మైల్స్, వైజ్ఞానిక శక్తి ప్రేరణకు సేస్, ప్రతి విద్యార్థికి కంప్యూటర్, కరాటే, యోగా, లలిత కళలు, సాహిత్య రంగాలలో శిక్షణ, ఇలా అన్నింటా విద్యార్థిని సమర్థుని చేసిన ఆల్ఫోన్సెస్ 2011-12 విద్యా సంవత్సరంలో 2, 2013-14 విద్యా సంవత్సరంలో 6 10వ తరగతి విద్యార్థులు 10x10 GPA సాధించడంతో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది సెయింట్ ఆల్ఫోన్సెస్. నిరంతర అభివృద్ధికి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసిన మహామహులు కన్న కలలు సాకారమై కళ్ల ముందు నిజమై నిలబడ్డాయి.
ప్రస్తుత ప్రిన్సిపల్ గారి చేతుల్లో జరుపుకుంటున్న ఈ స్వర్ణోత్సవం వజ్రోత్సవమై విరాజిల్లాలని కోరుకుంటూ సహజమే భ్రమణం గమనం సహజమే ప్రేమే నీవై ప్రేమే నీదై ప్రేమే చిరునామైతే పూలతో స్వాగతించుదాం నవ్వులతో నాట్యమాడుదాం జగమంతా రంగవల్లులై నింగిలో వెలుగు చుక్కలై మాన్పోటు అడుగు జాడల్లో నడుచువారు ధన్యులు ధన్యులు కూడిక ఆల్ఫోన్సస్ కుటుంబము చేసే సంబరము ఆల్ఫోన్సస్ బ్రదర్స్ చూపిన వైభవము ఉపాధ్యాయుల సేవా నిరతికి సజీవ సాక్ష్యము ఎదగాలి వెలగాలి జగతికి జ్యోతులై ఎదగాలి వెలగాలి జగతికి జ్యోతులై ఆ దేవుడు దీవించాలి చేయి పట్టి నడిపించాలి ఆశిద్దాం ప్రార్థిద్దాం కావాలి వజ్రోత్సవం క్రమశిక్షణ మేము పొందిన వరం చిగురు టాకుల వణికినా చెలిమిలే కచినబోయినా కంటికి రెప్పల కాపాడే బ్రదర్లే మాకు అభయం మా జ్ఞానం మా ప్రాణం మా క్షేమం మీరేలే మా జ్ఞానం మా ప్రాణం మా క్షేమం మీరేలే ఏ యాగం ఇడ జరిగిందో ఏ యోగం ఫలించిందో మా బంగారు భవిత జీవన సవిత ఆల్ఫోన్ససే జయ హో ఆల్ఫోన్సస్ జయ హో భరతావని బిడ్డ జయ హో ఖండాంతర జాతి జయ జయ హో జయ హో ఆల్ఫోన్సస్ జయ హో భరతావని బిడ్డ జయ హో ఖండాంతర జాతి జయ జయ హో జయ హో జయ హో భరతావని బిడ్డ జయ హో ఖండాంతర జాతి జయ జయ హో Someone
performance the artists have given me.